వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మెంతులు, మెంతులు సూపర్ ఫుడ్గా చెప్తారు. మెంతుల వల్ల చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయని కూడా చెప్తారు. అయితే మెంతుల్ని ప్రత్యేకమైన పద్ధతిలో కొన్ని రకాల పదార్థాలతో కలిపి తీసుకుంటే కనుక పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారు నమస్కారం అండి. గురుజీ, మీ దగ్గర పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి, పూర్వం ఎప్పుడో రాసిన గ్రంథాలు. ఏది తాళపత్ర గ్రంథాల్లో ఎప్పుడో మహా మునులు ఋషులు రాసిన ఆరోగ్య రహస్యాలు ఆ బుక్స్లో ఉంటాయి. అలాంటి బుక్స్ మీ దగ్గర ఉంటాయి. సో వాటిని, వెజిటబుల్ థెరపీని, మీరు నేర్చుకున్న విద్యల్ని, వీటన్నిటిని క్రోడీకరించి జోడించి మాకు హెల్త్ టిప్స్ అనేవి చెప్తూ ఉంటారు. అయితే మెంతులు గురించి, మెంతుల్లో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్తారు. సో మెంతి వాటర్ని తీసుకుంటే కనుక సో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి అంటున్నారు. అసలు మెంతుల గురించి ఓవరాల్గా ఏం చెప్తారు, ఎలా తీసుకుంటే ఏ అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి? దైనందిన జీవితంలో మెంతుల వాడకం, మీ ఇంట్లో మెంతులు వాడతారమ్మా? దేనికి వాడుతున్నారు? తాలింపులో లేదంటే పొడి? ఎవరు వేయట్లేదమ్మా మెంతులు అనేది, తాలింపులు ఎక్కడ వాడట్లేదు. తాలింపు డబ్బాలో ఇంతకు ముందు ఉండేది అది. ఇప్పుడు మీరు గట్టిగా వాడితే తాలింపులు, అంటే నేను 100% నేను భోజన ప్రియుడిని. నేను ఏదైనా కొత్తగా చేయాలని తినాలనిపించినప్పుడు నేనే చేసుకుంటాను. ఎందుకంటే నాకేం వండుకోవాలి, నా మనసులో ఏముంది, నాకేం అవసరం అనేది నాకే తెలుసు. నా వైఫ్కి లేకపోతే ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా, అందుకని నేనే చేస్తాను. అక్కడికి వెళ్ళి నుంచున్నప్పుడు ఇంట్లో ఏమున్నాయో చూస్తాను, ఏది కాంబినేషన్ మిక్స్ చేయాలి, దేనికి దేనికి గుణాలు ఉన్నాయో ఆలోచిస్తాం. ఇప్పుడు ఓపెన్ చేస్తే మా ఇంట్లో కూడా మెంతులకి అనేది ఒక బాక్స్ ఉంటుంది, అది ఖాళీగా ఉంటుంది. మెంతులు దేంట్లో వేస్తారు? మీరు పప్పుచారులు తాలింపులో మెంతులు వేస్తారు, పప్పు తాలింపులో మెంతులు వేస్తారు, లేదు బీరకాయ కర్రీ వేపుడు మెంతులు వేస్తారు, మీరు దేంట్లో వేస్తున్నారు మెంతులు? అసలు ఇందులోనే వేయట్లే. పూర్వం ఉండేది, మీరు పూర్వం అంటే నాకు బాగా గుర్తు, మా నాయనమ్మ గారు అమ్మమ్మ గారు చారు పెట్టినప్పుడు అమృతంలా ఉండేది, అందులో మెంతులు వేసేవారు తాలింపులు. అది వేయించడం వల్ల, అంటే మెంతులు చేదుగా ఉంటాయని వాడరు సహజంగా, వేయించడం వల్ల ఆ వేగిన వేగుడికి చింతపండుతో కలిసిన తర్వాత ఆ రుచి అద్భుతంగా ఉంటుంది, బాగుంటుంది. ఆ చారుకు కూడా మంచి ఇది వస్తుంది. మామూలుగా అయితే మెంతులు నానబెడితే జిగురు వస్తాయి, కానీ చారులో ఉన్నప్పుడు వేయించడం వల్ల జిగురు తత్వాన్ని కోల్పోయి అద్భుతమైనటువంటి రుచిని ఇస్తాయి. ఈ మెంతులు అనగానే ఇవి గురుతత్వాన్ని కలిగి ఉంటాయి, అంటే ఎల్లో కలర్లో కూడా ఉంటాయి. గురుడు, మనం బృహస్పతి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయనకి రంగు వచ్చి ఎల్లో కలర్, ఇవి ఆ గురుతత్వాన్ని కలిగి ఉంటాయి. ఆవాలు కూడా గురుతత్వమే, పై తొక్క నల్లగా ఉన్న లోపల మాత్రం వైట్గా ఉంటుంది, పచ్చగా ఉంటుంది ఆ పై మాత్రం ఎలా ఉంటుంది. ఈ రెండు కాంబినేషను ఒక అమోఘమైనటువంటి పదార్థం ఉంది, అది ఏమన్నా తెలుసా? ఆవాలు మెంతులు కలిపి చేసే పదార్థం, ఆవకాయ పచ్చడి. నువ్వుల నూనెతో ప్రాసెస్ చేయబడినటువంటి మెంతులు తన శక్తి 10% ఉంటే 1000% అయిపోద్దమ్మా. నువ్వుల నూనెలో నిలవ ఉన్నటువంటి ఆ మెంతులకి విశేషమైనటువంటి ఔషధ గుణాలు వచ్చేస్తాయి. ఓకే, అందుకని ఇప్పుడు ఏం చెప్పారు, ఆవకాయ పచ్చడి వేసుకోవద్దు మీకు మంచిది కాదు అని. అవును, ఇక వాడట్లేదు, ఇంత వేస్తారు ఆవాలు కానీ మెంతులు కానీ ఇంత వేస్తారు. అది నువ్వుల నూనెలో ప్రాసెస్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నది పులుపు, మామిడికాయ మంచిదే కదా, ఆమ్చూర్ణ కింద వాడుతుంటారు. ఈ ప్రాసెస్ ఎల్లుల్లిపాయతో ప్రాసెస్ జరిగింది, సైంధవ లవణంతో ప్రాసెస్ జరిగింది, ఆవాలకు ఉన్నటువంటి గుణము అలాగే మెంతులకు ఉన్నటువంటి గుణము రెండింటికి కాంబినేషన్లో ఉన్న గుణాలు పదింతలై ఆవకాయకి అద్భుతమైనటువంటి శక్తినిచ్చింది. కానీ సమ్మర్లోనే వస్తుంది, ఈ సమ్మర్లోనే కలిపినప్పుడు మనకి తినాలనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం సిటీస్లో పూర్తిగా మర్చిపోయి ప్యాక్డ్ సీసాల్లో పచ్చడి గురించి ఆశపడుతున్నాం, విలేజెస్ వెళ్తే ఇప్పుడంతా కూడా సీజన్ పచ్చళ్ళ మీద ఉంటుంది. ఏ ఇంట్లో చూసినా మామిడికాయలు కొట్టించాలి, నువ్వుల నూనె ఆడించాలి, ఎల్లుల్లిపాయలు ఒలుచుకోవాలి, ఉప్పు దంచాలి, ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. ఆవాలు వేయించుకోవడం దంచుకోవడం, ఈ ప్రాసెస్ ఆవాలు అద్భుతం. డయాబెటీస్ పెరిగింది అంటే కారణం మన వంటింట్లో మెంతులు వాడకం తగ్గింది. ఓకే, అద్భుతంగా నివారించే శక్తి ఉంది, నివారణ గుణం ఉంది. వచ్చిన తర్వాత తగ్గించడానికి పెద్దగా పనిచేయదు, ఎందుకంటే ఈ మెంతుల్ని మీరు నానబెట్టి నమలాలి. మీరేం చేస్తున్నారు, నానబెట్టి వాటర్ తాగేస్తున్నారు, ఈ మెంతులు వాడేస్తారు, లేదా మెంతులు మింగేస్తారు. నమిలే ఓపిక మీకు ఉందా? అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెంతుల్ని నానబెట్టి వాటర్ తాగి మెంతుల్ని నమలాలి. ఎంత బాగా నమిలితే మీకు అంత త్వరగా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. ఓకే, ఒకవేళ ప్రికాషన్ ఇస్ ద బెటర్ దానికి
వచ్చే అవకాశాలు ఉన్నా రాకుండా ఉంటుంది. స్టార్టింగ్లో ఉంటే ఇమీడియట్గా తగ్గిపోతుంది. ఇప్పుడు ఎలాగే మనం బీరకాయ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి ఈ బీరకాయ ఒక్కొక్కసారి మళ్ళీ హెచ్చు తగ్గులు పెరుగుతూ తగ్గుతుంది. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో చాలా డిజార్డర్స్ ఉన్నాయి. అంటే అన్ని రకాలు కూడా బీరకాయతో కంట్రోల్ అవ్వకపోయినా కొంత దీన్ని యాడ్ చేసుకోవడం ద్వారా, అంటే బీరకాయ మనం అది నాటు బీరకాయలు కాదు, దేశవాళీ కాదు, హైబ్రిడ్ వల్ల కొంత కొద్దిగానే పనిచేస్తుంది. దానికి వీళ్ళు మెంతుల్ని సపోర్ట్ తీసుకోవడం ద్వారా, నమలడం ద్వారా మాత్రమే, తాగడం ద్వారా కాదు, నమలాలి, బాగా నమలాలి. నమిలితే షుగర్ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా, అంటే జాతకంలో గురుదోషం ఉంటే, గురుడు బలహీనంగా ఉంటే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, గ్యాస్ మెంతి వాటర్ అనేది తీసుకోవాలి. మెంతుల్ని మీరు చెప్పిన విధంగా నమిలి మాత్రమే తీసుకోవాలి. అయితే గురూజీ, సో పెరుగులో మెంతుల్ని నానబెట్టుకుని తీసుకున్నా కానీ ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్తారు, అది ఏంటి గురూజీ? ఇక మామూలుగా మీకు మెన్స్ట్రువల్ సైకిల్లో పెయిన్స్ వస్తాయి, పీరియాడికల్ పెయిన్స్, దీనికి కూడా కారణం అదే. దీన్ని ఇక్కడ మనం బిఫోర్, మీరు మెన్స్ట్రువల్ సైకిల్కి ముందు ఒక 5 రోజుల ముందు మెంతుల్ని నానబెట్టుకుని అలాగే నవ్వాలి. నవ్విలి తినడం ద్వారా మీకు కూడా పీరియాటికల్ అప్ అండ్ డౌన్స్, చాలామందికి హెవీ బ్లీడింగ్స్, పెయిన్, ఈ సమస్యలన్నీ కూడా దానివల్ల అద్భుతంగా మంచి రిలీఫ్ ఇస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అద్భుతంగా గురుడు చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తాడు. మీకు వచ్చే సమస్యలు, పీరియాటికల్ సమస్యలు చాలా ఉంటాయి, పీసీఓడి కావచ్చు, ఓవరీస్లో సిస్ట్లు కావచ్చు, గర్భసంచిక కణితులు ఫైబ్రాయిడ్స్ కావచ్చు, ఎండోమెట్రియోసిస్లో థిక్నెస్ కావచ్చు, మీకు సెక్స్వల్ ఆర్గాన్లో వచ్చే ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేయడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక 5 రోజుల ముందు ఉదయం సాయంత్రం 2 పూట్ల నానబెట్టుకుని మెంతుల్ని నవ్వడం, ఏదో సినిమాలో కూడా చూశాను నేను, ఐశ్వర్యరాయ్కి నాకు పీరియాడికల్ ప్రాబ్లమ్స్ పడుతుందని చెప్పేసి జీన్స్ సినిమాలో తను చెప్తాడు, మెంతుల్ని నానబెట్టుకుని తింటే మంచిది. అంటే ఎప్పుడు నుంచి ఉందమ్మా, 5 డేస్ బిఫోర్ రెగ్యులర్గా మెంతులు తీసుకుంటే మీకు ఈ మెన్స్ట్రువల్ సైకిల్ వల్ల వచ్చే ఇబ్బందులు, అలాగే చాలా మందికి మోకాళ్ళు నొప్పులు వస్తాయి. అవును గురుజీ, దానికి కూడా మెంతులు, నానబెట్టిన మెంతుల్ని నమలడం ద్వారా వస్తాయి. మెంతుల్ని దంచి పొట్టేస్తారు, మెంతు పిండి నానబెట్టినవి మెత్తగా గుజ్జులో పేస్ట్ చేసి ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ రాస్తే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే చాలా మందికి కళ్ళు స్టెయిన్ అయిపోతూ ఉంటాయి, ఒక చిన్న లీఫ్ లేకపోతే పల్చటి గుడ్డ పెట్టి పైన మెంతులు పొట్టేస్తే ఆ వేడిని లాగేసుకుంటాయి. అలాగే హెడేక్స్, మైగ్రేన్ హెడేక్స్ ఇలాంటివి ఉన్నవాళ్ళు మెంతులు మెత్తగా పేస్ట్ చేసుకుని తలకి పేస్ట్లో పెట్టేసుకుంటే జిగురుగా పట్టుకుని ఉంటుంది, తలలో ఉన్న వేడిని అంతటినీ లాగేసుకుంటుంది. ఓకే, దానికి కూడా పనిచేస్తుంది మెంతులు. ఎస్, అయితే చాలా బాగా మెంతులు పనిచేస్తాయి. మెంతులు ఒక దివ్య ఔషధం. అంటే ప్రతిరోజు, అంటే మీరు చెప్పినట్లుగా గురూజీ, అమ్మగారు తాతమ్మగారు చేసినట్లుగా మెంతుల్ని అది తాలింపులు వేస్తే గనక ప్రతి కూరలో, సో అది మన ఒంట్లోకి వెళ్తుంది, సో మనకు అనారోగ్య సమస్యలు, ఏ సమస్యలు రానివ్వకుండా వచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డం కాదు, రాకుండా ఉంటాయి, అందుకని వంటింట్లో ఉన్నాయి. మనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ సమస్యకి ఇది పనిచేస్తుందని ఆలోచించాలి. రెగ్యులర్గా వాడేస్తే ఏ సమస్య రాకుండా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఇంట్లో 6 అలవాట్ల వల్ల షుగర్ వస్తుందంటే షుగర్ అందరికీ రావాలి కదా. అవును, మరి ఒకరికి ఎందుకు వస్తుందంటే శరీర తత్వాలు వేరు. ఆ శరీర తత్వాలను బ్యాలెన్స్ చేయడానికి మనకి జీలకర్ర, వాము, ఆవాలు, ఒక్కొక్క మనిషి తత్వానికి ఒక్కొక్కటి తగ్గట్టు ఉంటుంది కాబట్టి ఈ వారం వాముచారు పెట్టారు, వచ్చే వారం మెంతి చారు పెడతారు, ఇంకొక రోజు ధనియాల చారు పెడతారు, మిరియాల చారు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మార్చుకోవడానికి రకరకాల రుచుల్ని అనుభవించాలి. మెంతులు అనేవి మనకి ఔషధీయ లాభాలు కలిగించే ఒక దివ్య ఔషధమే. అయితే వాటిని తీసుకోవడం మనం మర్చిపోవడం ద్వారానే డయాబెటీస్ ఇలాంటివి వస్తూ ఉన్నాయి. అదే కాదు, అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. సో మెంతుల్ని ఎలా వాడితే ఏ అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరు ఆహారంలో భాగంగా ప్రతిరోజు తీసుకోవాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలండి. సూర్యస్మి.